ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వినోద్. జీవో నంబర్ 46 ను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పట్టించుకోకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. జీవో నంబర్ 46 ను పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు జనాల్ని రాబందులు లేక పెంచుకొని తింటున్నాయి. విపరీతమైన ఫీజుల దోపిడీ చేస్తుంది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు కార్పొరేటర్లతో కుమ్మక్క అయ్యిరా, లేకుంటే మీ అధికారుల నిర్లక్ష్యమా, ఎందుకు ఫీజుల దోపిడీని అరికట్టలేకపోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఏబీవీపీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ బినామీలని మీ నాయకుల్ని ఈ కార్పొరేట్ యాజమాన్యాలలో వాటాలు తీసుకొని పేద ప్రజల రక్తాన్ని పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలన్న మీ దుష్ట ఆలోచనలు ఉన్నాయో వాటిని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెంటనే రాష్ట్రంలో నిర్దిష్ట ఫీజును ప్రతి కళాశాల ప్రతి ప్రైవేట్ యాజమాన్యం తీసుకునే విధంగా